জেল ঢুকিয়ে দেবেন তো వెళ్ళే ముందుగా ఇలాంటి హెల్త్ టిప్స్ వీడియోస్ చాలా చేస్తున్నాను. ఈ వీడియోస్ చూసిన తర్వాత వాటిని కూడా చూడండి, మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు ఏంటంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూసి తర్వాత కామెంట్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూస్ అవుతుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామని మీకు అర్థం అవుతుంది అన్నట్టు. కొంతమంది అయితే సగం సగం చూసేసి సగం సగం కామెంట్లు పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఎండ్ వరకు చూసి తర్వాత కామెంట్ చేయండి. అప్పుడు అయితే ఇప్పుడు ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ నాట్ సారా అనేది పల్లెటూర్లలో చాలామంది తయారు చేస్తూ ఉంటారు. అది ఎలా తయారు చేస్తారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి ముఖ్యంగా కావాల్సింది వచ్చి తుమ్మ చెట్టు యొక్క పట్ట. ఇప్పుడు ఈ వీడియోపై మీరు చూస్తున్నదే తుమ్మ చెట్టు. దీనికి ముళ్ళు కూడా ఉంటాయి చూడండి, పొడిగాటు ముళ్ళు ఉంటాయి. దీనిని తుమ్మ చెట్టు అంటారు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు. తెల్ల తుమ్మ చెట్టు ఉంటుంది, అదేవిధంగా నల్ల తుమ్మ చెట్టు ఉంటుంది. ఇది వచ్చి నల్ల తుమ్మ చెట్ట, ఇది వచ్చి నల్ల తుమ్మ చెట్టు. అయితే ఇది కాకుండా చాలా రకాలు అనేవి ఇందులో ఉపయోగిస్తారు. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి చాలామంది. దీంట్లో వచ్చి కర్రీ బెల్లం, అదేవిధంగా వ్యర్థ పదార్థాలు అంటే పండ్లలో వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, కుళ్ళిన పండ్లు, ఆపిల్ పండ్లు, అదేవిధంగా పనస పండు యొక్క తోలు, ద్రాక్ష పండ్లు ఉపయోగిస్తారు. అదేవిధంగా దీనిని ఇప్పుడే మీరు వినాల్సింది, దీనిని 15 రోజుల తర్వాత బాగా కుళ్ళబెట్టి నానబెట్టి మొత్తం ఆ తర్వాత కలుపుతారు కొన్ని కెమికల్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది. దీనినే కల్తీ సారా అంటారు ఎక్కువగా. అంటే దీంట్లో ఇది ఎరువులు కావచ్చు, అదేవిధంగా ఈ తబాకాలలో ఆన్స్ అనే ఒక పదార్థాన్ని అయితే దీంట్లో కలుపుతూ ఉంటారు. దీని ద్వారా దీన్ని తాగిన వాళ్ళకి ఏంటంటే కనుక ఆరోగ్యం అనేది చెడిపోతుంది. అందుకే దీనిని బ్యాన్ చేశారు మన ఇండియాలో అయితే. దీనిని తాగడం ద్వారా కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎలా ఉపయోగిస్తారంటే ఇదంతా బాగా కాంచి ఊట అనేది దింపుతారు. కాయటం ద్వారా కొండలలో నీళ్లు పోసి ఆ తర్వాత దీంట్లో నుంచి ఊటను దిగిన దాన్నే బాగా కాంచిన తర్వాత దీంట్లో నుంచి ఊట దాని లోపల నుంచి ఊట అనేది దిగుతుంది. దీనిని తాగిన వాళ్ళకి అప్పట్లో రాజుల కాలంలో ఏంటంటే కనుక ఎటువంటి కల్తీ లేకుండా ఈ సారా అనేది తయారు చేసేవారు అన్నట్టు. ఇప్పుడైతే కొన్ని కొన్ని మత్తి ఎక్కడానికి కొన్ని కొన్ని కెమికల్స్ అనేటివి కలిపి ఆరోగ్యం అనేది చాలామంది దీన్ని తాగి పాడు చేసుకుంటున్నారు. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి తర్వాత వెళ్ళండి. వీడియోని అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.